నగరంలో పబ్ కల్చర్ పెరుగుతోంది దీని ద్వారా అనేక అగాహత్యాలు కూడా జరుగుతున్నాయి అయితే మైనర్ బాలికల మీద హత్యలు అగహత్యాలు కూడా ఈ పబ్ కల్చర్ ఈ మారక ద్రవ్యాల ద్వారా జరుగుతున్న ఒక జరుగుతున్నాయని కొన్ని ఆరోపణలు వెలువకి వస్తున్న సందర్భంలో అనేక రాజకీయ కోణాలు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యాయనే ఒక వార్తలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎలా స్పందిస్తుంది అఘాయిత్యాల మీద ప్రత్యేకంగా మైనర్ బాలికల మీద జరుగుతున్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి నిన్న మైనర్ బాలిక చార్మైన దగ్గర ఒక మైనర్ బాలిక ఇవన్నీ శాంతి భద్రత లోపం అంటారు ఏం జరుగుతుంది సార్ ఇవాళ పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఎంఐఎం పార్టీ చేతిలో టీఆర్ఎస్ పార్టీ చేతిలో బందీ అయిపోయింది పోలీసులు ఎక్కడ కూడా ఏదన్నా అరాచకం కానీ అకృ ఆకృత్యం కానీ అత్యాచారం కానీ హత్య కానీ జరిగితే నిందితుల పైన స్వేచ్ఛగా కేసులు పెట్టేటటువంటి పరిస్థితి లేదు ఆ మాటకు వస్తే పాతబస్తీలో అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం కార్పొరేటర్ ఒక ఎస్ఐ గల్లబడితే కూడా ఇరవై నాలుగు గంటల వరకు ఆయనను అరెస్ట్ చేసేటటువంటి స్వేచ్ఛ పోలీస్ డిపార్ట్మెంట్కు లేదు అనంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ ఎటువంటి పరిస్థితి ఏర్పడ్డా కూడా బాధితులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఇవాళ సమాజం కోల్పోయింది అదైతే వాస్తవం వందకు వంద శాతం పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మ అయిపోయి ఇవాళ వాళ్ళు కూసమంటే కూసో నిలబడంటే నిలబడనేటువంటి పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళ ఎవ్వరికీ కూడా ఎక్కడ ఏ కేసులో కూడా బాధితులకు అయితే న్యాయం జరుగుతలేదు మన మహిళ బాలిక అగాత్యం కేసులో మనం చూసాం ఎందుకు నిందితుల మీద అంత త్వరతగతిన చర్యలు తీసుకోవట్లేదు అంటే ఈ కేసే కాదండి మీరు ఏ కేసైనా చూడండి ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఏదో ఏదో ఒకటి రెండు సందర్భాల్లో ప్రజా ఆగ్రహం ఉవ్వెత్తున వస్తే దిశ లాంటి సంఘటన తప్ప వేరే ఏ సంఘటనలో అసలు ఈ ఈ వ్యవస్థలో న్యాయం జరిగింది ఎక్కడన్నా జరిగిందా రోజు వరకు కూడా అనేక ఆకృత్యాలు అనేక రేపులు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు విపరీతంగా పెరిగినాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా సో ఇన్ని గనం అత్యాచారాలు పెరుగుతుంటే ఏం పెరిగినాయి అంటే మందు షాపులు పెరిగినాయి పబ్బులు పెరిగినాయి బార్లు పెరిగినాయి వైన్లు పెరిగినాయి అత్యాచారాలు పెరిగినాయి సో ఇవి తప్ప వేరే ఏం పెరగలేదు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒక ఒక నీచమైనటువంటి సంస్కృతిని ఒక విశృంఖలమైనటువంటి పరిస్థితిని యువతను ప్రజలను వ్యసనాలకు బానిసలను చేసి అత్యాచారాలు హత్యలు చేసే విధంగా వాళ్ళను ప్రొవకేట్ చేసేటటువంటి పరిస్థితిలో ఉంది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వేరే జాస లేదు ఆ జాస లేక ఈజీగా వచ్చేటటువంటి ఆదాయం కోసం జనాన్ని తాగబెట్టి తినబెట్టి డ్రగ్స్కి బానిసలను చేసి పబ్ కల్చర్కి అలవాటు చేసి ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రాబట్టుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ గ్రామాలను కూడా విధ్వంసం చేసినారు కాబట్టి రేపు పొద్దున న్యాయం జరగాలని మనం ఎంత మొత్తుకున్నా కూడా అది మన బాధ అరణ్య అయ్యేటట్టుంది కానీ మనకి ఎక్కడ న్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తలేదు మీకు రెండు సంవత్సరాలు అవుతుంది డ్రగ్స్ కేసు తెలంగాణ రాష్ట్రంలో అట్టుడికిపోయింది ఆ రోజు మరి ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇస్తలేదు అని అంటే ఎవరికి కొమ్ము కాస్తున్నారు ఎవరిని దాస్తున్నారు అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల డొంక కదులుతుందనే భయం ఇవాళ డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదిక కనుక బయటపడితే ప్రగతి భవన్ పీఠాలు కదులుతాయి అన్నటువంటి భయం టీఆర్ఎస్ పార్టీ నాయకుల పీఠాలు కదులుతాయి అన్నటువంటి భయం ఎంఐఎం నాయకుల పీఠాలు వదులుతాయి అన్నటువంటి భయం కాబట్టి ఇవాళ వీళ్ళు ఏ కేసు ఎక్కడ ముట్టుకున్నా మళ్ళీ లింక్ అక్కడే ఉంటుంది కాబట్టి దేనిపైన ట్రాన్స్పరెన్సీ తోటి పారదర్శకమైనటువంటి కేసులు నమోదు చేయరు ఎంక్వైరీ కానియరు ఎవరన్నా పోలీస్ ఆఫీసర్లు మంచిగా ఎంక్వైరీ చేస్తే వాళ్ళను ట్రాన్స్ఫర్ చేస్తారు పూర్తి స్థాయిలో జనానికి మీడియాకు విసుగొచ్చే విధంగా అక్కడ దాకా గుంజుకొచ్చి ఇష్యూని డైవర్ట్ చేస్తారు హోంశాఖ కానీ పోలీస్ వ్యవస్థ కానీ సమర్థవంతంగా పనిచేయడం లేదు ఒక ఆదేశాల అనుసారంగానే వీళ్ళు పనిచేస్తారని అని అనుకుంటున్నారు వంద శాతం వంద శాతం ఇవాళ హోంశాఖ అనేటువంటిది పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు అని నేను ఇందాక మీకు చెప్పినటువంటి విషయాలే దానికి ఆధారాలు ఏ కేసుకి కూడా లింక్ ఎక్కడ ఉంటుంది అయితే హైదరాబాద్లో జరిగితే పాదబస్తీల లింక్ ఉంటుంది లేకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లింక్ ఉంటుంది అంటే వాళ్ళకు లింకులు ఉంటాయి కాబట్టి ఏ పోలీస్ ఆఫీసర్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఇవాళ పోలీస్ ఆఫీసర్లకు ఏందంటే మీరు ఏ కేసు రిజిస్టర్ చేసినా మాకు చెప్పాల్సిందే మాకు చెప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దు ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా రోజులు ఎందుకు పడతాయండి అదే సామాన్యులకు సంబంధించినటువంటి ఏదైనా ఇన్సిడెంట్ అనుకోండి నిమిషాల మీద ఎట్లా ఎఫ్ఐఆర్లు నమోదు అవుతాయి అంటే వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో ఉన్నది అని కాకపోతే మనకు దీనికి నిదర్శనం అదే కదా ఇవాళ బీజేవైఎం కార్యకర్తలు మహిళా మోర్చా కార్యకర్తలు పోయి పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తే ఖచ్చితంగా నిందితులను అరెస్ట్ చేయాలి నాలుగు రోజులైనా కూడా మీరు ఎఫ్ఐఆర్ కాపీ బయట పెట్టండి నిందితులను అరెస్ట్ చేయండి అని అంటే వాళ్ళను మాత్రం వాళ్ళ మీద మాత్రం నిమిషంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెడతారు మీరు మరి అదే నాలుగు రోజుల నుంచి ఒక బాలికపైన అత్యాచారం జరిగితే ఎఫ్ఐఆర్కి రెండు రోజుల టైం పడుతుంది మీకు ఇవాళ వారం రోజులైనా అరెస్ట్ చేయడానికి టైం పట్టదా అంటే ఎవరో ఒకరి కంట్రోల్లో నడుస్తున్నట్టే కదా కేటీఆర్ ట్వీట్ చేస్తే తప్ప ఎస్ఐ కాలర్ పట్టుకున్న ఎంఐఎం కార్పొరేటర్ని అరెస్ట్ చేయలేదు అంటే కేటీఆర్ కంట్రోల్లో ఉన్నట్టే కదా హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తలేరనే కదా అర్థం అక్కడ కేటీఆర్ ట్వీట్ చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ప్రెస్ మీట్ పెడతలేరు మైనర్ బాలిక అత్యాచారం విషయంలో అంటే అంటే కూడా కేటీఆర్ గారి చేతిలో కన్సర్నర్లలో నడుస్తున్నట్టే కదా అంటే వాళ్ళు చెప్తే వీళ్ళు చేస్తారు వాళ్ళు వద్దంటే వీళ్ళు ఊకుంటారు వాళ్ళు ఎవరిని నిందితులుగా చేర్చమంటే వాళ్ళనే నిందితులుగా చేరుస్తారు పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ అండ్ ఎంఐఎం పార్టీల చేతిలో కీలుబొమ్మ అయిపోయింది ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది భారతీయ జనతా పార్టీ ఈ రకంగా అగాహత్యాలు పెరుగుతున్నాయి శాంతి భద్రతలు ఒక పక్క క్షీణించాయి ఒక పక్క అన్ని ఏజ్లు ఒక మైనర్ బాలికలని కూడా చూడకుండా అగాహత్యాలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి ఏం చెప్తుంది భారతీయ జనతా పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీగా మా డిమాండ్ ఒకటే ఇవాళ పౌరులకు ప్రత్యేకించి ఆడపిల్లలకు మహిళలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత తెరాస ప్రభుత్వం పైన ఉన్నది పూర్తి స్థాయిలో ఈ ఆకృత్యాలకు అత్యాచారాలకు హత్యలకు కారణమైనటువంటి మందు షాపులు బెల్ట్ షాపులు వైన్ షాపులు బార్ షాపులు పబ్బులు డ్రగ్స్ గంజాయి ఈ తాగుడు వినియోగం పైన స్థాయి నియంత్రణ అవసరం అది ఫస్ట్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ అది పరిస్థితి హోంశాఖ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఒక మంత్రి చేతిలో ఆదేశాలు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయడం ఆ తర్వాత చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించడం అనేది చాలా బాధాకర విషయం శోచనీయమైన అంశాన్ని చెప్పుకొస్తున్నారు అయితే డ్రగ్స్ ఏర్లై పారుతున్నాయి దీన్ని కంట్రోల్ చేయాలి మందు షాపులని నియంత్రించాలి బెల్ట్ షాప్లను నియంత్రించాలి ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగినప్పుడే ఈ మహిళల మీద కానీ మహిళల బాలికల మీద కానీ అగాయిత్యాలు తగ్గుతాయి ఇవన్నీ కూడా నియంత్రించే అంత కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగిస్తుందనే అంశాన్ని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిడియా తెలుగు హైదరాబాద్